నమస్తే. కథా శీర్షిక విజయ, రచన కోమలాదేవి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, ఈ పెళ్లికి మీరు ఇష్టపడుతున్నారా? పెళ్ళికొడుకు విజయను ప్రశ్నించాడు. ఆమె అతడికేసి వింతగా చూసింది. ఆ ప్రశ్నకు జవాబు ఎంత కష్టమో అతడికి తెలియదా? ఇష్టమే అని మూడు అక్షరాల్లో అంది. ఎందుకు? నా సంగతి మీకు తెలుసు, బలవంతమేమీ లేదు, మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నారు కదూ. ఆమె అతన్ని సూటిగా చూసి కళ్ళు వాల్చేసింది. మీరు కట్నం ఎందుకు తీసుకోవటం లేదు? అదేలేండి, కట్నం పేరిట కాకుండా ఏవేవో ఎందుకు అడగటం లేదు? పెళ్లి చేసి మీకు ఇష్టమైనవి మీ పిల్లకి మీరు ఇచ్చుకోండి అనటంలో మీ ఉద్దేశం ఏమిటి? నాకున్న లోపం మీకు తెలుసు, అందుకోసం కొన్నింటిలో కిందికి దిగవలసి వచ్చింది. అదే మీరు నార్మల్ అయి ఉంటే నా దాకా రాకపోదురు, అవునా? అవును. మీ ప్రశ్నకు జవాబు దొరికే ఉంటుంది. అతడు తన బెక్క కాలును తడుముకుంటూ సాలోచనగా చూశాడు. మాది మామూలు కుటుంబం, అంతా సవ్యంగా ఉన్న వ్యక్తి విలువ 5,000. మేమంత ఇచ్చుకోలేము. మరో విషయం మీరు గ్రహించాలి, నాకు తల్లిదండ్రులు లేరు. అన్నయ్య నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అతడికి నా వల్ల కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. కనుక మా తాహతులో మీరు కనిపించారు, అందుకని మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నాను. పెళ్ళయ్యాక ఏదైనా ప్రమాదంలో కాలిపోయి ఉంటే ఏం చేసేదాన్ని? మీరు మరొకసారి ఆలోచించుకోండి. ఈ కుంటివాడితో జీవితాంతం గడపాలి, కుంటోడి పెళ్ళాం అన్న బిరుదును సహించగలరా? అమ్మా నాన్న మీ వాళ్ళు ఈ సంబంధాన్ని ఇష్టపడుతున్నారు, కానీ మీకు అన్యాయం చేస్తున్నానేమోనని బాధగా ఉంది. తొందర ఏం లేదు, రేపు సాయంత్రానికి కబురు పంపించండి అంటూ లేచాడు. కానీ ఆమె అతన్ని వెళ్ళనివ్వలేదు. రేపటి వరకు ఎందుకు? మీ చేతుల్లో పెడితే నేను సంతోషంగా ఉంటానని అన్నయ్య అభిప్రాయం. నా విషయంలో అన్నయ్య ఎప్పుడూ మంచే చేస్తాడు. అతడి అభిప్రాయానికి నేను విలువిస్తాను. నేను ఒకరి బలవంతం మీద అంగీకరించడం లేదు, నన్ను నమ్మండి. అతడి ముఖం ప్రశాంతమైంది. చిరునవ్వుతో ఆమె వైపు చూస్తుండగానే విజయ సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. ఒక్క అడుగు ముందుకేశాడు, తొట్టుబాటుతో తలెత్తింది. చిరునవ్వు నవ్వి బయటికెళ్లాడు. కాస్త కుంటిగా నడవటం తప్ప అతడిలో లోపం కొట్టవచ్చినట్లు కనిపించదు. ఆ కాలుకు బాగా అలవాటు పడ్డాడేమో, సునాయాసంగా నడుస్తూ వెళ్ళిపోయాడు. విజ్జు ఏమన్నాడు? ఆత్రంగా అడిగాడు వన్న కుమార్. నవ్వింది. ఏం లేదు, ఆలోచించుకోమంటే అక్కర్లేదని మా అన్నయ్య మీద భరోసా ఉంచానని చెప్పాను. సంతోషంగా వెళ్ళిపోయారు. విజ్జు నువ్వు అదృష్టవంతురాలివమ్మా, ఇంతకన్నా మంచి సంబంధం తేలేకపోయాను. సర్వావయవాలు లక్షణంగా ఉన్న కుళ్ళిపోయే హృదయం గలవాణ్ణి కట్టుకుని సుఖపడేదేముంది? చూస్తున్నావుగా, రక్త మాంసాలతో చేసిన ఆ హృదయం ప్రేమానురాగాల బదులు క్రోధం, పగ, అసూయ, ద్వేషం, అసత్యాలకు నిలయమైతే ఆ వ్యక్తిని జీవితాంతం సహించటం మనకు శక్తికి మించిన పనే అవుతుంది. 4 ఏళ్లుగా అతడిని ఎరుగుదును. నువ్వు సుఖంగా ఉండాలి విజ్జు, నే కోరేది అదే. అతడి కళ్ళు ఆర్ద్రాలయ్యాయి. వదినను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని గ్రహించింది. ఆమె ఎక్కడ పొంచి ఉండి వింటుందోనని మౌనంగా అన్నయ్య చేతిని అందుకుని ఆప్యాయంగా చెంపలకు రాసుకుంది. ఆ చేతికి తడి తగలగానే ఆందోళనతో ఆమె ముఖాన్ని పైకెత్తి కన్నీరు తుడుస్తూ, నువ్వు నవ్వాలమ్మా అన్నాడు విజయ్. హాయిగా నిష్కల్మషంగా నవ్వింది. అలాంటి నవ్వు చూసి ఎన్ని సంవత్సరాలైపోయాయి. ఇహ పెళ్ళి పెళ్ళని పెళ్లి కూతుర్లా ఇప్పటి నుండే మురిసిపోతే వంటెవరు చేస్తారు? వదిన కస్సు మంది. ఈరోజు నువ్వు జై కుమార్ విసుగ్గా అన్నాడు. నాకు ఒంట్లో బాలేదు అని వెళ్లి ఆరుబయట అరుగు మీద కూర్చుంది. 3 ఏళ్ల బాబు ఆకలంటూ తల్లి దగ్గర చేరాడు. పో అతను అడుగు పెడుతుంది అని తరిమి ఏదో పాత పుస్తకం పట్టు కూర్చుంది. ఇంకెన్ని రోజులు? 1 వారం రోజులు. నా కోసం సహించు విజ్జు అన్నా వేడుకోలుగా అడిగాడు. విజయ మందహాసం చేసింది. నీకోసం ఏదైనా సహిస్తానన్నయ్యా, నీవు నా పక్షాన ఉండగా ఎవరేమన్నా నాకు భయం లేదు. అన్ని పనులు చేసి వడ్డించింది. కుమార్ భార్య నోటికి జడిసి ఆమెతో ఎక్కువగా మాట్లాడడు. భార్యను అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే విజ్జుపై పదంతలు కసి తీర్చుకోవటానికి తయారవుతుందన్న సత్యం గ్రహించి మౌనంగానే ఉంటాడు. భోజనం దగ్గర మాత్రం 3 కంచాలు లేకపోతే లేచిపోయేవాడు. కనీసం అంత చాకరీ చేసినందుకు కడుపు నిండా తాము తిన్నదే ఆమె తినాలని అతడి అభీష్టం.
నయాన భయాన విజయను కూర్చోకుండా చేయాలని చాలా ప్రయత్నించి విఫలురాలైంది వదిన కమల. 3 కంచాల్లో వడ్డించింది. అన్నను పిలవగానే వదిన కూడా వచ్చి కూర్చుంది. ఒంట్లో బాగలేదన్నావుగా, ఎగతాళిగా అన్నాడు. ఈ ఇంట్లో ఒంట్లో బాగోలేని వాళ్ళకి నాన్ రొట్టెలు, పాలు, పళ్ళు, మందులు దొరుకుతాయా? ఏదో తిని కళ్ళు మూసుకుని పడుకుని ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫలానా సుస్తి అని చెప్పకుండా ఏమిటా మాటలు, కోపంగానే అన్నాడు. నాకేం తెలుసు, పదండి డాక్టర్ దగ్గరికి, 10 రూపాయలు వదులుతాయి, పాపం కదా అని. తలనొప్ప, కడుపునొప్ప, సోమరితనమా, ఇంటి చాకరి అంతా చేసి నడునొప్ప, లేక అరక్క ఆయాసమా? దిగ్గున లేచిందామె. అంటే నన్ను తిననివ్వరా? అయ్యో, లక్షణంగా తిను అన్నయ్య, ప్రాధేయపడుతున్నలా అంది. చెల్లి మొహం చూశాడు. ఆ పూట ఆమె అన్నం తినకుండా లేచిపోతే విజయ పాటలు చెప్పనలవి కాదు. అతడు మౌనం దాల్చాడు. తిను వదిన, అలా అన్నం తింటూ మధ్యలో లేచిపోకూడదు. ఇదే సందనుకుని గబగబా తిని వెళ్ళిపోయింది. వంటిల్లు సర్ది, గిన్నెలన్నీ కడిగి తలుపు జేరవేసి బాబుకు పాలు తాగించి గదిలోకొచ్చేసరికి 10 గంటలయ్యింది. పడుకున్నదే తడువు నిద్ర ముంచుకొచ్చింది. ఆ ఇంట్లో 5 ఏళ్లుగా విజయ పని మనిషి, తోటమాలి, ప్యూను, ఆయా, వంట మనిషి అన్నీను. వదినకు 2 ఏళ్ల తర్వాత నిలతప్పితే కాలు కింద పెట్టకుండా గడుపుకొచ్చింది. అంతేకాదు, సవతి తల్లి పెట్టే బాధల్ని తలదన్నే విధంగా విజయను హింసించేది, మాటలతో బాధ పెట్టేది, కొత్తల్లో కొట్టేది కూడా. అన్నం సరిగ్గా పెట్టేది కాదు, కానీ అన్న త్వరలో గ్రహించి ఆమెను హద్దుల్లో ఉంచిన కొన్ని బాధలు విజయకు తప్పలేదు. 9వ తరగతి మానేసింది. ఈ 3 ఏళ్లుగా ఆ ఇంట్లో అన్నీ విజయే చూసుకునేది. కమల తినటం, ఏదైనా చదువుకోవటం తప్పితే ఒక్క పని ముట్టుకునేది కాదు. అంతేకాదు, బాబు బాధ్యత కూడా పూర్తిగా విజయపై పడింది. పెళ్ళై వెళ్ళిపోతే ఈ సుఖం ఎక్కడించి వస్తుంది? అందుకని విజయ చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేమిటి అంటూ ఉంటుంది. విజయకు 17 ఏళ్లు దాటాయి. ఆ గృహంలో ఆమెకు సుఖం లేదు. పెళ్లి వయస్సు, ఏదో ఒక సంబంధం వెతికి చేయాలి. భర్తకు అతని చెల్లెలిపై ఉన్న మమత ఆమెకు తెలుసు. అందుకని ముందే జాగ్రత్త పడింది. ఏం తోచిపెడతాడోనని అతి మెళకువగా ఉంది. ఆ ఇంట్లో తన పెళ్లి పనులు తానే చేసుకోవలసి వచ్చింది విజయకు. ఏది చేయబోయినా ఆటంకమే. ఇంతెందుకు, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి అని రోజూ పోరే. వారు కూడా పెళ్లికి వచ్చేది 12 మంది అని చెప్పారు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిపించి, ఇంట్లో నిరాడంబరంగా ముచ్చట్లు జరిపించి, భోజనాలయ్యాక వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మాత్రానికే కమల ఇల్లు గుల్లైపోతున్నట్లు సూటిపోటి మాటలు అనటం ప్రారంభించింది. విజయ రోజు లెక్క పెట్టుకుంటుంది. భర్త బీఏ చదివాడు, మెట్రిక్ పాస్ అయ్యి ఏదో చెయ్యాలి, తను కూడా సంపాదించాలి. విజయ ఏమేమో ఆలోచించుకునేది. ఇక 2 రోజుల్లో పెళ్ళై వెళ్ళిపోతుంది. అన్నను వదిని వెళ్ళిపోతున్నానని ఎంత బాధపడుతున్నదో, వదిన బారి నుండి తప్పించుకుంటున్నానని ఆనందంగానూ ఉన్నది. నరకాన్ని అనుభవింపజేసిన వదినను విడిచి ఎప్పుడెప్పుడు వెడతానా అన్న ఆతృత అధికమవుతుంటే తనలో తాను నవ్వుకునేది. ఆ రోజు వచ్చింది. పెళ్లి రిజిస్టర్ అయింది. ఇంటికొచ్చి మంగళసూత్ర ధారణ జరిపించారు. భోజనాలు అయిపోయినాయి. ఆ రోజు కూడా కమల పెద్దగా పెత్తనం తీసుకోలేదు. ఇంకో 2 ఏళ్ళు ఆగకుండా పెళ్లి చేసి పంపిస్తున్న భర్త మీద కోపం పీకలదాకా ఉంది. వెళ్ళిపోతున్న విజయ మీద కోపం చెప్పనలవి కాదు. విజయ పెద్ద తల్లి, పెద్ద తండ్రి పూనుకుని వంట అది చూసి అయిందనిపించారు. విజయ భర్తతో కలిసి ఆ సాయంత్రమే వెళ్ళిపోతోంది. చెల్లెలి చేతిలో 500 ఇచ్చాడు ఆమె అన్న. దాన్ని చూసి కమల కళ్ళల్లోంచి నిప్పులే కురిశాయి. 2 ఏళ్లు తిని గుల్ల చేశావు, ఇప్పుడు గుల్ల చేసేసి పెడుతున్నావు. సారే సారెకు అన్న అంటూ వచ్చి దోచుకుపోతావేమో, జాగ్రత్త. అంతగా మీ అన్నను చూడాలంటే రాయి, నేను పంపిస్తాను. నువ్వు, నీ మొగుడు రానక్కర్లేదు. ఆ కుంటాడితో ఏం సుఖపడతావులే, కొంప మునిగిపోయినట్లు పెళ్లి చేసుకుని అడుతున్నావు. మంచి మాటలు చెప్పటానికి పక్కకు తీసుకెళ్లిందనుకున్నారంతా. దుఃఖంతో కళ్ళు ఒత్తుకుంటూ వచ్చిన చెల్లెల్ని చూసి కుమార్ హృదయం ద్రవించిపోయింది. ఆప్యాయంగా కన్నీరు తుడిచి ఆమె భర్తకు అప్పగించాడు. బండి కనుమరుగయ్యే వరకు చూసి కన్నీరు తుడుచుకుని ఇంట్లోకొచ్చాడు. ఇక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విజయ లేదు, కమల మామూలుగా ఉంటుంది. తిట్టి ఆడిపోసుకోవటానికి చెల్లెలుండదు, ప్రశాంతంగా ఉంటుందనుకున్నాడు. కానీ పెళ్లి ఖర్చు 1000 రూపాయలైందని తెలిసి మండిపడిపోయింది. అంతేకాదు, అత్తగారి 4 తులాల గొలుసు విడిపించి చెల్లెలికి ఇప్పించినందుకు ఆమె నాలుక ఎంత పదునైనదో నిరూపించుకుంది. ఏనాటికానాడు శాంతిస్తుందనుకుంటూనే సంవత్సరం గడిపేశాడు.
విజయ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అన్న రమ్మని రాసినా ఏదో సాకుతో రాకుండా అన్ననే పిలిపించుకు చూసి తృప్తిపడేది. విజయ సమస్యలు గ్రహించిన భర్త ఆమెను ఏ విషయంలోనూ ఆటంక పెట్టేవాడు కాదు. 7 సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. విజయకు ఆడపిల్ల మగపిల్లవాడు కలిగారు. కుమార్కు 2 ఆడపిల్లలు పుట్టారు. విజయ భర్తకు కాకినాడ ట్రాన్స్ఫర్ అవ్వగానే రాకపోకలు బాగా తగ్గిపోయాయి. 1 సంవత్సరానికి 1 మారు వెళ్లి చూసి వచ్చేవాడు కుమార్. ఏ కాస్తంత ప్రేమ కనబరిచినా పుట్టిల్లంటూ వచ్చేస్తుందేమోనని కమల పైపైకి కూడా ప్రేమ కనబరచలేదు. విజయ మెట్రిక్ పాస్ అయి ఉషావాళ్లు నడిపే కుట్టు స్కూల్లో చేరి కుట్లు కత్తిరింపులు నేర్చుకుని ఇంట్లో గుడ్డలు కుట్టడం హాబీగా పెట్టుకుంది. వచ్చే డబ్బు చిల్లర ఖర్చులకి సరిపోతుంది. విజయ భర్త ఆనంద్ సాగర్ చెక్క కాలు తీయించేసి మెకానికల్ కాలు పెట్టించుకోవటంతో అతడి పని సులువైంది. బ్యాంకులో క్యాషియర్గా అతడు స్థిరపడిపోయినప్పుడు కుమార్ అమితంగా ఆనందించాడు. ఆ మాట విన్న కమల హృదయం ద్వేషంతో అసూయతో నిండిపోయింది. అతడు క్యాషియర్ అవ్వటమేమిటి, తన భర్త లింగులింగుమంటూ యూడీసీగా మారటమే గొప్ప. ఏమీ లేని వారు ఒక్కో మెట్టు తమంతట తాము ఎక్కుతుంటే ఎన్నెళ్ళైనా పట్టవచ్చు. దాంతో కమల సతాయింపు అధికమైంది. భర్తను తూలనాటం ప్రారంభించింది. 3 పిల్లలు కూడా తల్లిలాగానే అసంతృప్తితో తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. సినిమా లేవు, షికారు లేవు, చక్కటి కొత్త రకం ఫ్యాషన్ గుడ్డలు లేవు, పిక్నిక్లు లేవు, చుట్టాలింటికి వెళ్లటం అసలే లేదు. ఇల్లు, స్కూలు, ఇంటి పనులు, బడి పనులు, జీవితం ఈ పరిధిలో తిరుగుతోంది. చిరాకు పడిపోతూ తిట్టుకుంటూ విసుక్కుంటూ అరుచుకుంటూ తల్లిని ఎదిరిస్తూ మసలటం వారికి అలవాటైపోయింది. కుమార్ వారికి బుద్ధిమాటలు చెప్పేవాడు. భర్తంగా భర్త చేతకానివాడని పిల్లలకు ఎత్తిచూపి భర్త మీది గౌరవం లేకుండా చేసింది కమల. ఆ కుంటాడు క్యాషియర్, ఈ పనికిరానివాడేమో ఇంకా యూడీసీనే, ఆమె ఆలోచనలు పైకనేసేది. కుమార్ నొచ్చుకున్నా మాట్లాడేవాడు కాదు. అక్కడ అత్తగారింట్లో విజయ నరకం చూస్తోందని వింటే ఆమె ఎక్కువగా ఆనందించేది. విజయ సుఖపడిపోతుందని ఆమె పడే బాధ చెప్పనలవి కాదు. 7 సంవత్సరాలు గడుస్తున్నాయి. పిల్లలు హైస్కూల్ చదువులు చదువుతున్నారు. కుమార్ గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. ఆడపిల్లలకి సుమారైన చదువు చెప్పించి ఏదైనా సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపాలి, అదే అతడి ఆశయం. పెద్ద కొడుకు వారిద్దరినీ ప్రేమగా చూసుకోడని అతడికి తెలుసు. తల్లిలాగానే వారికి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. 2 సంవత్సరాలు దాటినా అన్న రాకపోయేసరికి విజయ అన్నకు 100 రూపాయలు పంపి వెంటనే రమ్మని రాసింది. నేను కాకినాడ వెడుతున్నాను, ఆ రాత్రి భోజనాల దగ్గర తాపీగా అన్నాడు. బోలెడు డబ్బు ఖర్చు, వెళ్ళి ఏం చేస్తారు, మీ చెల్లి ఆడంబరం వైభోగమును చూడు, నాకెంత ఉందో అని చూపెట్టుకోవటానికి మిమ్మల్ని రమ్మనటం బాగుంది. మీరు వెళ్ళటం అంతకంటే బాగుంది, సిగ్గులేకపోతే సరి. సిగ్గెందుకు, వారిద్దరూ శ్రమపడి చదువుకున్నారు, తెలివితో సంసారాన్ని దిద్దుకుంటున్నారు. అతడి అదృష్టం ప్రమోషన్ వచ్చింది. చూసొస్తాను, ఈ జీవితంలో నాకెక్కడైనా శాంతి సౌఖ్యం లభిస్తుందా అంటే అది విజయ దగ్గరే. అవ్వా చూశారే ఎంత మాట అన్నారో, అప్పటికి నేను ఏమీ చేతకాని దాన్ననే కదూ. ఆమె మాటకు అడ్డు తగిలాడు. లేదు, నేను చేతకానివాడిననే ఎత్తి చూపుతున్నాను అని లేచి వెళ్ళిపోయాడు. అతడి మాటల్లోని అంతరార్థం అందరికీ బోధపడింది. కమల తిట్టుకుంటూనే ఉంది. చిన్న సంచి తీసుకుని 10 గంటల రైలుకి వెళ్ళిపోయాడు. అన్నయ్యను చూడగానే విజయ కడుపు నిండిపోయింది. పిల్లలిద్దరూ మావయ్య అంటూ ఆప్యాయంగా చుట్టు చుట్టూ తిరిగారు. అన్నయ్య పిల్లల్ని కూడా చూడలేదు, ఎలా ఉన్నారు, ఒక మారు తీసుకురాకూడదా, చూడాలని ఉంది, చక్కటి వయస్సు ఇది. కుమార్ పేలవంగా నవ్వాడు. అవునమ్మా, వయస్సు చక్కనిదే, కానీ వాళ్ళు మీ వదిన ట్రైనింగ్లో పెరిగారు కదా, నువ్వు చూసి ఆనందించలేవు, అందుకే చూడకుండా ఉంటేనే మంచిది. విజయ అర్థం చేసుకుంది. ఆమె హృదయంలో ఒక్కసారిగా 5 సంవత్సరాలు వదిన హయాంలో పడ్డ బాధలు పురివిప్పుకున్నాయి. బాధతో బరువెక్కిన హృదయాన్ని అతి ప్రయాసతో సముదాయించుకుంది. ఉన్న 3 రోజులు అన్నకు ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించింది. ఓ పూట సినిమాకి వెళ్లారు. 3 జతల గుడ్డలు కొన్నది. వదినకు పిల్లలకు అంటూ ఇవి అవి కొనబోయింది. వద్దు విజ్జు, ఇలా నేను తీసుకువెళితే దానికి పెడర్థాలు తీస్తుంది. నీవు ఏదో ఉద్దేశాన్ని పెట్టుకుని తనను కించపరచటానికి, నీ హోదా చూపుకోవటానికి పంపావంటుంది. అన్న ఆటంకపరుస్తుంటే భిన్నురాలై చూసింది. నీవు ఇస్తే సంతోషంగా తీసుకెళ్లగలను, కానీ ఆ తర్వాత నా సంతోషమంతా క్షణికమే అవుతుంది. నాకిచ్చావు అంతే చాలు. ఆనంద్ సాగర్, కుమార్ ఎన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. కుమార్ వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. బుట్ట నిండా పిండి వంటలు పెట్టింది. కన్నీటితో సాగనంపింది. రైలెక్కి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు కుమార్.
6 మాసాలు కాలగతిలో లీనమయ్యాయి. ఒకనాడు అన్న రాసిన ఉత్తరాన్ని చూసి గాబరా పడిపోయింది విజయ. మీ వదిన శరీరం నిండా కుళ్ళే కదా, ఒకరికిన్నదని తనకు లేదని కుళ్ళి కృషించిపోయింది. కడుపులో అల్సర్, కిడ్నీలో స్టోన్, బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ. ఈ పరిస్థితిలో ఆమెను హాస్పిటల్లో వేశాను. అంతా భగవంతుడిపై భారం వేశాను. ఉత్తరం పోస్ట్ చేసిన 3వ రోజు సాయంత్రం ఇంటికి రాగానే విజయ్ ఎదురొచ్చింది. విజ్జు వచ్చావా అంటూ ఆమె తలను 2 చేతుల్లోకి తీసుకుని ఆమె శిరస్సుపై తన నుదురు ఆనించాడు. వదినకు బాగయ్యే వరకు ఉండి పెడతానన్నయ్యా, నువ్వేం దిగులు పెట్టుకోకు. కావలసిన మందులు అవి వాడి వీలైతే వెంటనే ఆపరేషన్ చేయిద్దా, నువ్వు అధైర్యపడద్దు. నువ్వొచ్చావు, నాకిక బెంగలేదమ్మా. తండ్రిని అత్తను మార్చి మార్చి చూసిన ఆ 3 పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇటువంటి అత్తను గుర్చేనా తల్లి ఏమేమో చెప్పింది. 5 కాఫీలు తాగారు. నేను ఇక్కడ ఉన్నట్లు మీ అమ్మకు చెప్పకండి. కోపంతో ఆమె స్థితి దిగజారిపోగలదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది విజయ. పాలు కాచి ఫ్లాస్క్లో పోసింది. పాల ఫ్లాస్క్ తీసుకుని పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లో పనులు టెన్షన్గా అవుతున్నాయి. బడులకు వెళ్లే వరకు ఎవరో ఒకరు తల్లి దగ్గర ఉంటున్నారు. రాత్రిళ్ళు చాలాసేపు కుమార్ ఉండొస్తాడు, పెద్దపిల్ల అక్కడే పడుకుంటుంది. కుమార్ చేతిలో డబ్బు చూసి డాక్టర్లు శ్రద్ధ చూపజొచ్చారు. పక్షం రోజులకు ఆమెకు కిడ్నీ స్టోన్స్ తీసేశారు. 2 రోజులు అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య ఊగిసలాడింది. 2 రోజులు వదిన మంచం దగ్గరే ఉండిపోయింది విజయ. 3వ రోజు కళ్ళు తెరిచే వేళకు మెల్లిగా తప్పుకుంది. గండం గడిచిందని డాక్టర్లు చెప్పగా విని సంతోషంతో ఇంటికెళ్ళింది. 6 విజయ హాయిగా నిద్రపోయింది. అన్నయ్యను భగవంతుడు రక్షించాడు, లేకపోతే అన్నయ్య దుఃఖాన్ని తను చూడగలిగేదా. టిఫిన్ సర్దిపెట్టింది, పాలు ఫ్లాస్క్లో పోసింది. మేనకోడలు ఆమెను తదేకంగా చూసి, అత్త అమ్మకు నీ మీద కోపం ఎందుకు అని అడిగింది. విజయ నవ్వింది, ఆ పిల్లను అక్కున చేర్చుకుంది. మీ అమ్మకు కోపం ఎక్కువ అవునా? అంతే, కారణం ఇది అంటూ లేదు. నన్ను చూడగానే ఆమెకు కోపం, కొందరిని చూస్తే ఆప్యాయంగా పలుకరించాలని, వారి దగ్గర కొన్ని క్షణాలు గడపాలని ఉంటుంది. కొందరిని చూస్తే వారికి దూరంగా ఉండాలనిపిస్తుంది. ప్రథమంలోనే ఈ అభిప్రాయం కలగటానికి కారణాలుండవు. తల్లి తండ్రి లేని నన్ను అన్నయ్య అపురూపంగా చూసుకునేవాడు. బహుశ అది సహించలేకపోయిందేమో వదిన, అంతే. ఆహా, నువ్వేదో దాస్తున్నావు అంది గోముగా. లేదు, నేనేమీ దాయటం లేదు. కానీ అంతా చెప్పడం లేదు. అవును, చెప్పలేదు, చెబితే లాభం కనబడదు. అందుకని ఊరకుండటం శ్రేయస్కరం. పిల్లల్లో మార్పు గమనించి కుమార్ అధికంగా సంతోషించాడు. వాళ్లు విసుక్కోవటం లేదు, అత్త చెప్పిన మాట బుద్ధిగా వింటున్నారు. రాత్రిళ్ళు వాళ్లకు చదువు కూడా చెప్పేది విజయ. ప్రేమకు ఆప్యాయతకు లొంగని పసిహృదయాలుంటాయా? అక్కడ విజయ అతి సాధారణ దుస్తుల్లో ఉండేది. మెడలో ఒక్క గొలుసు దిద్దులు తప్పితే మరే ఆభరణాలు ధరించేది కాదు. వాళ్లతో కలిసిపోయి వారితో సమానంగా ఉండాలని అన్నీ వదిలి మామూలు చీరలు 4 తెచ్చుకుంది. తనను చూసి పిల్లలు అసూయ పడకూడదు. విజ్జు, 4 రోజులైపోయాయి, పిల్లల్ని వదిలొచ్చావు, ఇంకా 6 రోజులు పట్టేలా ఉంది. పర్వాలేదన్నయ్యా, అర్ధాంతరంగా వదిలి పెడితే నాకు తృప్తి లేదు. పిల్లలు కూడా రాశారు అత్తకు బాగైన వెంటనే రమ్మని. వాళ్ళు ఇల్లు దిద్దుకోగలరు. మీ బావకు బాగా వంట చేతనవును. నువ్వేం దిగులు పడకన్నయ్యా, అవసరానికి ఆపదల్లో కాక మరెందుకు తోబుట్టువులు. నాకు మాత్రం ఎవరున్నారు అంది. ఆమె కళ్లలోని తడి 3 పిల్లలు చూశారు. నా కోసం ఎంత అవస్థపడుతున్నారు, ఇల్లు దిద్దుకుని పనిలోకి వెళ్ళి ఎంత సతమతమవుతున్నారో అని ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంది మీ వదిన. 4 వచ్చింది, ఇంట్లో దేవత వేసిందని చెబుదామనుకుని మళ్లీ మౌనం దాల్చాను. ఎన్జీఓ కింద ఎన్ని ఫ్రీగా వచ్చినా మిగతా వాటికి ఎంతో ఖర్చు పెడుతోంది విజయ. ఆవేళ 300 మనీ ఆర్డర్ అందుకుంది. ఇంటికి కావలసిన సరుకు తెచ్చుకుంది. వదినకు కావలసిన హార్లిక్స్ టానిక్స్ అన్నీ తెచ్చింది. ఎంత ఖర్చు పెడుతున్నావు విజ్జు అంటే ఆమె సహించలేకపోయేది. పిల్లల పరీక్షల వేళకు కమల ఇంకా హాస్పిటల్లోనే ఉంది. పిల్లలు 3 ప్రతి ఏడాది కన్నా ఈసారి పరీక్షలు చక్కగా రాశారు. మౌనంగా అన్ని పనులు చేసుకుని పిల్లలతో కొంతసేపు సరదాగా గడిపి భోజనానంతరం చదువులో సాయం చేసి అటు వదినకు హాస్పిటల్కు పంపవలసిందంతా పంపుతూ ఇల్లు చక్కదిద్దుకుంటున్న అత్తపై ప్రేమానురాగాలు పెంచుకున్నారు 3 పిల్లలు. ఒరేయ్, నిన్ను నేనే సాకాను, నన్ను మర్చిపోలేదు అని మురిసిపోయేది విజయ మేనల్లుణ్ణి చూసి. ఈసారి మీ ప్రసాద్ను నళిని తీసుకురా అత్త అన్నారు ఆడపిల్లలు. దూరం తల్లి, రైలుకు బోలెడంత అవుతుంది, చూద్దాంలే, ఎప్పుడైనా మీరే రండి.
ఆవేళ సాయంత్రం, అంటే 7 వారాల తర్వాత కమలను ఇంటికి తీసుకొస్తున్నారు. ఇల్లంతా నీట్గా సర్దింది విజయ. పిల్లలు తయారై హాస్పిటల్కు వెళ్లారు. వారికి ఎంతో సంతోషంగా ఉంది. కుమార్ మాత్రం భారభరిత హృదయంతో గుమ్మం దాటాడు. విజయ గబగబా వంట చేసింది. వదిన కోసం పడక సిద్ధం చేసింది. టిఫిన్లో 4 చపాతీలు, కూర సర్దుకుంది. సామాను సర్దుకుని రెడీగా ఉంది. 4 గంటలకు తనకు రైలుంది. రిక్షాలోంచి దిగుతున్న పిల్లలకు తలుపుకు వేసిన తాళం కప్ప అత్యంత ఆశ్చర్యాన్ని గొలిపింది. తండ్రి వైపు గాబరాగా చూశారు. కమలను ఇంకా రిక్షా నుండి దింపలేదు. అతడు సైగ చేశాడు. జేబులోంచి తాళం తీసి తలుపు తీస్తుంటే ఆడపిల్లలకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవును, అత్తయ్య వెళ్ళిపోయింది, మనకు చెప్పలేదు. ఉదాసీనంగా తల్లిని దింపి లోపలికి తీసుకువెళ్లారు. కమల మంచం మీద పడుకుంది. కుమార్ పాలు తెచ్చాడు. పాలు అందుకుని, విజయ్ ఏది, కనపడదేం? కుమార్ ఆశ్చర్యంతో చూశాడు. నాకు తెలుసు, నర్సులు నా పక్క బెడ్ వాళ్ళు చెప్పారు, విజయ 2 రోజులు నా బెడ్ దగ్గరే ఉందని. ఏది? కుమార్ ముఖం ఆనందంతో విప్పారింది. రైలు వచ్చేవేళ లేటైతే విజయ స్టేషన్లోనే ఉంటుంది, పిలిచుకొస్తాను అంటూ సంబరంతో పరుగుదీశాడు. కథ సమాప్తం.